ఈ మంత్రులు ఉన్నారు మీరు చూస్తా ఉంటారు తెల్లవారితో అయితే నిద్ర లేస్తామే 11 గంటలకు పలాని మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ దీన్నంతా కవర్ చేయండి సాక్షి నుంచి ఒక నోట్ ఆ నోట్ వీళ్ళు బైహార్ చేసుకుంటారు ఇక్కడ పెసవాళ్ళ దగ్గరికి వచ్చి దాన్ని తూచ తప్పకుండా చదివేస్తారు వీళ్ళకు ఒరిజినాలిటీ లేదు అలాంటి మంత్రులు తయారయ్యారు దాంట్లో ఒక సగం నన్ను తిట్టడం ఇంకొక సగం మనం ఏమీ చేయలేదని చెప్పడం నేను ఏం చేశానో ఏమీ చేయలేదో హైదరాబాద్ సిటీ చూస్తే పోలవరం అడిగితే అమరావతి చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది అమరావతి చరిత్ర తిరగా రాశాం అమరావతి పేరెత్తగానే స్వర్గం జ్ఞాపకం వస్తుంది దేవతల యొక్క రాజధాని గుర్తుకొస్తుంది అలాంటి అమరావతిని చెడగొట్టడానికి నాకు బుద్ధెట్టు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు ఏదైనా అమరావతి ఎక్కడికి పోదు తమ్ముళ్ళు 9 నెలల తర్వాత మళ్ళా అమరావతి పరిగెత్తిస్తాం నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది తొందరలో పోతున్నావు పోయేవాడు ఇంకా కూడా ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలిగి తకాలు ఆరిపోతుంది అదే జరగబోతుంది ఇప్పుడు కాబట్టి మీకేమీ డౌట్ అవసరం లేదు మళ్ళా అమరావతి మనం చేస్తాం ఎట్టుందంటే ఈరోజు మీరు ఒకసారి వీళ్ళ మంత్రులు చూస్తా ఉంటే చాలా దారుణంగా తయారైపోయారు కాంట్రాక్టర్లు అక్రమ మైనింగ్ మొత్తం ఎక్కడ మైనింగ్ ఉంటే అక్కడ కొట్టేసాయన మైనింగ్ మంత్రి పంచాయతీరాజ్ మంత్రి వ్యాపారాలు చేసేవాడు కాంట్రాక్టులు చేసుకున్నవాడు పంచాయతీరాజ్ మంత్రి ఇంకో పక్కన మీరు చూస్తే ఊళ్ళో ఆయన నియోజకవర్గంలో ఒక పిల్ల కాలవ దవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి గొప్ప నాయకుడు నియోజకవర్గంలో 10 ఇళ్ళు కట్టలేని వాడు హౌసింగ్ మినిస్టర్ 10 ఇళ్ళు నీ టెన్యూర్లో 10 ఇళ్ళు కట్టి ఈ 10 ఇళ్ళు నేను పూర్తి చేశారంటే దానికైనా మెచ్చుకోవచ్చు కానీ అది కూడా కట్టిన వాళ్ళు ఇలాంటి మంత్రి ఇండస్ట్రీ కథ చెప్పబోయంటే కోడిగుడ్డు కథ చెప్తాడు ఆయన ఇండస్ట్రీస్కే మంత్రి అలాంటి మంత్రి ఇంకొక ఆయన 9 నెలలే ఉంది ఎన్నికలు సిద్ధంగాండి అన్ని అస్త్రాలు రెడీ చేయండి తద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తివంతమైన ఐటీ సాధనంగా వారి తద్వారా మీరు ఎక్కడికక్కడ ఇవన్నీ గాని చేయగలిగితే పార్టీకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది।